हाय फ्रेंड्स, वेलकम बैक टू माय चैनल तेलुगु ब्यूटी एंड हेल्थ टिप्स। नेनु मी राधा। एला उन्नारंडी अंदरू? బాగున్నారు కదా? ఎస్, నేను కూడా చాలా చాలా బాగున్నానండి. మీకు కింద టైటిల్ చూస్తే అర్థమైపోయి ఉంటుంది, గ్లిజరిన్ వల్ల మన స్కిన్ గ్లోయింగ్ గా అవుతుందా. అసలు గ్లిజరిన్ ఎలా యూజ్ చేయాలి, మనం ఎలా సెలెక్ట్ చేసుకోవాలి, దీన్ని ఎలా డైల్యూట్ చేయాలి, ఏ టైం అప్పుడు పెట్టుకోవాలి, మనకి రిజల్ట్ అనేది ఎలా ఉంటుంది, ఏ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళు గ్లిజరిన్ ని యూజ్ చేయొచ్చు, కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఈ రోజు నేను మీతో షేర్ చేస్తానండి యాజ్ ఎ బ్యూటీషియన్ గా. ఓకే ఫ్రెండ్స్, ఫస్ట్ మీరు గ్లిజరిన్ సెలెక్ట్ చేసుకునేటప్పుడు ఒక మంచి సర్టిఫైడ్ అయినటువంటి గ్లిజరిన్ ని సెలెక్ట్ చేసుకోండి. మీరు మెడికల్ షాప్ లో తీసుకోవడం చాలా చాలా మంచిదండి. అక్కడ ఏంటి అంటే మనకి ప్యూర్ గ్లిజరిన్ అనేది వస్తుంది. నాకు తెలిసి దీంట్లో కొన్ని ఫ్లేవర్స్ కూడా యాడ్ చేస్తూ ఉంటారు, బట్ మీరు నార్మల్ గా ఉన్నటువంటి గ్లిజరిన్ ని తీసుకోండి. గ్లిజరిన్ అంటే మీకు అందరికీ తెలిసే ఉంటుంది, ఆల్కహాల్ సమ్ షుగర్ యాడ్ చేసి మనకి గ్లిజరిన్ అనేది తయారు చేస్తారనమాట. అయితే చర్మ సంబంధిత రోగాలలో, అంటే చర్మ సంబంధిత ఏదైనా సరే క్రీమ్స్ కానీ తయారు చేయడానికి కానీ, లోషన్స్ తయారు చేయడానికి కానీ, సీరమ్స్ తయారు చేయడానికి కానీ మనకి గ్లిజరిన్ యూజ్ చేస్తారండి. ఎందుకంటే గ్లిజరిన్ యూజ్ చేయటం వల్ల మన స్కిన్ డ్యామేజ్ అయిపోయిన స్కిన్ ని రిపేర్ చేయడానికి గ్లిజరిన్ మనకి చాలా చాలా బాగా ఉపయోగపడుతుంది కాబట్టి. అయితే ఇప్పుడు గ్లిజరిన్ ఫస్ట్ మీరు సెలెక్ట్ చేసుకున్నారు. అయితే ఫస్ట్ మీరు గ్లిజరిన్ ని సెలెక్ట్ చేసుకున్నాక దాన్ని డైరెక్ట్ గా ఫేస్ మీద అప్లై చేయకూడదండి. దాన్ని మనం డైల్యూట్ చేసి మాత్రమే మన ఫేస్ కి అప్లై చేసుకోవాలన్నమాట. డైల్యూట్ చేయటం అంటే రోజ్ వాటర్ లో కానీ అలోవెరా జెల్ లో కానీ డైల్యూట్ చేసుకొని మనం ఫేస్ కి అప్లై చేసుకోవాలి. అయితే ఎటువంటి చర్మం ఉన్న వాళ్ళు దీన్ని యూజ్ చేయొచ్చు అంటే ఆల్ స్కిన్ టైప్స్ ఉన్న వాళ్ళు యూజ్ చేయొచ్చండి. ఎందుకంటే మనము ఈ డైల్యూట్ చేసే ప్రక్రియలో ఏమవుతుందంటే మనం గ్లిజరిన్ ఫేస్ కి అప్లై చేసుకున్నా కూడా అది తొందరగా స్కిన్ లోకి అబ్జార్బ్ అయిపోతుందండి, జిడ్డుగా అయితే అస్సలు ఉండదు అన్నమాట. అండ్ ఇంకొకటి ఏంటి అంటే దీన్ని చాలా మంది మాయిశ్చరైజర్లు కాకుండా యూజ్ చేస్తూ ఉంటారనమాట. ఓకే, ఇప్పుడు నేను మీకు ఎలా డైల్యూట్ చేయాలో చెప్పాను. దీన్ని నేనైతే ప్రిఫరెన్స్ ఇచ్చేది నైట్ టైమే అప్లై చేసుకోమంటానండి. ఎందుకంటే నైట్ టైం అప్లై చేసుకుంటే అది మన స్కిన్ లోకి అబ్జార్బ్ అయిపోతుంది, రెస్ట్ టైం కాబట్టి మన స్కిన్ డ్యామేజ్ ఉన్న స్కిన్ ని రిపేర్ చేయడానికి దానికి చాలా మంచిగా అవకాశాలు అనేది ఉంటాయంట. అండ్ ఇంకోటి ఏంటి అంటే ఈ గ్లిజరిన్ ని యూజ్ చేసేటప్పుడు మీరు దయచేసి, అంటే ఈ రోజు నేను స్టార్ట్ చేశానండి, ఒక 15 డేస్ నేను ఈ క్రీమ్ యూజ్ చేయాలి, ఇలాగా నేను క్రీమ్ లాగా ఒక లోషన్ లాగా ప్రిపేర్ చేసుకోవాలి, యూజ్ చేయాలి అనుకున్నప్పుడు మీరు దయచేసి కెమికల్స్ ని ఫేస్ కి అప్లై చేయకూడదు. ఆ కెమికల్స్ అంటే ఏంటి అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా సీరమ్స్ కానీ, కొంచెం యాసిడ్ ఉన్న సీరమ్స్ కానీ అలాంటివి అసలు యూజ్ చేయకుండా ఉంటే మంచిది. కాస్మెటిక్స్ కి కూడా కొంచెం కొన్ని రోజులు దూరంగా ఉండండి. ఎందుకంటే మన స్కిన్ ఇది చక్కగా సెట్ చేసేస్తుందండి. మన స్కిన్ లో ఉన్నటువంటి మెలాస్మా, పిగ్మెంటేషన్, డార్క్ స్పాట్స్, పింపుల్స్ వల్ల అకెన్ స్కార్స్, అండ్ కళ్ళ కింద ఉన్నటువంటి నల్లటి వలయాలు భలే బాగా రిమూవ్ చేస్తాయండి. స్కిన్ ని ఎంత చక్కగా రిపేర్ చేస్తుంది అంటే మనం ఒక డాక్టర్ దగ్గరికి వెళ్ళి ట్రీట్మెంట్ తీసుకుంటే మన రోగాన్ని ఎలా తగ్గించుకోవచ్చో, స్కిన్ కు ఉన్నటువంటి రోగాల్ని, లైక్ చెప్పాను కదా ఇప్పుడు నేను చెప్పినవన్నిటిని కూడా క్లియర్ చేసేస్తుంది గ్లిజరిన్ అన్నమాట. అయితే ఇది మాత్రం 18+ ఉన్న అబోవ్ ఉన్న వాళ్ళు మాత్రమే యూజ్ చేయండి. ఓకేనా? ఇప్పుడు నేను చెప్పిన ప్రాబ్లమ్స్ ఎవరెవరికైతే ఉన్నాయో వాళ్ళు యూజ్ చేయండి. అండ్ ముఖ్యంగా ఇంకోటి ఏంటి అంటే డస్కీ స్కిన్ ఉన్న వాళ్ళ స్కిన్ ని ఇది గ్లోయింగ్ చేయడానికి కూడా చాలా చాలా బాగా యూస్ఫుల్ అవుతుందండి. ఓకేనా? దీని ప్రిపరేషన్ నేను మీకు ఇక్కడ చూపిస్తున్నాను చూడండి. ఫస్ట్ మీరు ఏం చేస్తారంటే ఒక మంచి గ్లిజరిన్ ని సెలెక్ట్ చేసుకోండి ఫస్ట్ టైం. అది ఒక సర్టిఫైడ్ అయిన గ్లిజరిన్ అయితే అయి ఉండాలి. అండ్ దీన్ని ఏం చేయాలంటే నేను చెప్పాను మీకు, రోజ్ వాటర్ కానీ అలోవెరాతో కానీ మీ దగ్గర ఏది ఉంటే అది మీరు డైల్యూట్ చేయండి అని చెప్పేసి. నేను ఫస్ట్ ఒక 1 టేబుల్ స్పూన్ అలోవెరా జెల్ తీసుకుంటున్నాను. ప్యూర్ అలోవెరా జెల్ తీసుకోండి. నేను మీకు చూపించడం కోసం అలోవెరా చూపిస్తున్నాను. మీ దగ్గర ఏ అలోవెరా ఉన్నా కూడా యూజ్ చేయొచ్చు, న్యాచురల్ అలోవెరా ఉన్నా కూడా యూజ్ చేయొచ్చు. ఎందుకంటే మనం సిటీస్లో ఉన్న వాళ్ళకి ఎవరికి అలోవెరా అవైలబుల్ ఉండదు కాబట్టి ఒక మంచి బ్రాండ్ అలోవెరాని సెలెక్ట్ చేసుకొని మీరు యూజ్ చేసుకోవచ్చు. అలోవెరా 1 టేబుల్ స్పూన్ వేసుకోండి. అండ్ గ్లిజరిన్ కూడా 1 టేబుల్ స్పూన్ వేసుకోండి. ఓకేనా? 1 టేబుల్ స్పూన్ గ్లిజరిన్కి 1 టేబుల్ స్పూన్ అలోవెరా జెల్ వేసుకోండి. అలాగే మీకు అందరికీ తెలుసు వైటమిన్ ఈ మన స్కిన్ ని మాయిశ్చర్ చేయడానికి ఎంత బాగా యూజ్ అవుతుందో, అది గ్లిజరిన్ తో కలుపుకొని మనం విటమిన్ ఈ ఆయిల్ ని మన ఫేస్ కి అప్లై చేసుకోవటం వల్ల మన నల్ల మచ్చల్ని తొందరగా తగ్గించుకోవచ్చు అంటండి. అండ్ ఈ 3 యాడ్ చేసుకొని మీరు బాగా మిక్స్ అయిపోయేలా కలుపుకున్నాక
దీనిలో మీరు యాడ్ చేయండి రోజ్ వాటర్ ని యాడ్ చేయండి రోజ్ వాటర్ ని యాడ్ చేసుకొని ఇది మనకి ఎలా వస్తుందంటే ఒక మంచి క్రీమీ టెక్స్చర్ లాగా వస్తుందన్నమాట చాలా చాలా బాగుంటదండి అయితే ఇది మన స్కిన్ లోకి తొందరగా అబ్జార్బ్ అయిపోతుంది జిడ్డుగా ఉంటాం అలా ఏమీ ఉండదు స్కిన్ ని చక్కగా మాయిశ్చర్ చేస్తుంది క్రాక్ అయిపోయిన స్కిన్ అంటే బాగా బ్రేక్ డౌన్స్ వచ్చిన స్కిన్ ని కూడా ఇది చక్కగా రిపేర్ చేస్తుంది అండ్ కళ్ళ కింద ఉన్నటువంటి డార్క్ సర్కిల్స్ ని మూతి చుట్టూ ఉండే నలుపుని ఫోర్ హెడ్ మీద ఉన్నటువంటి బ్లాక్నెస్ ని రిమూవ్ చేయడానికి గ్లిజరిన్ అనేది నిజంగా అంటే చాలా చాలా బాగా యూస్ఫుల్ అవుతుందన్నమాట ఓకేనా ఇప్పుడు చూడండి ఇలాగా నేను ప్రిపేర్ చేశాను కదా ఇది క్రీమ్ లాగా ఉంది చూడండి yes అసలు అమేజింగ్ రిజల్ట్స్ అనేది ఇస్తుంది ఇప్పుడు నేను మీకు ఫేస్ కి అప్లై చేసుకొని చూపిస్తాను ఓకే అండి ఇప్పుడు కొంచెం అమౌంట్ ఆఫ్ ఈ క్రీమ్ ని తీసుకొని ఫేస్ కి మీరు నైట్ టైం పడుకోబోయే ముందు కొంచెం తీసుకొని ఫేస్ అంతా కూడా చక్కగా మసాజ్ చేసుకోండి ఖచ్చితంగా 5 టు 10 మినిట్స్ మసాజ్ అయితే మస్ట్ అండ్ షుడ్ గా చేసుకోవాలన్నమాట ఇలా చేసుకోవడం వల్ల ఏమవుతుంది అంటే మీ ఫేస్ మీద ఉన్నటువంటి రఫ్నెస్ కానీ డ్రైనెస్ కానీ లేదంటే క్రాక్స్ వచ్చేయటం డార్క్ సర్కిల్స్ పిగ్మెంటేషన్ అన్నిటిని కూడా మీరు క్యూర్ చేసుకోవచ్చు ఈ క్రీమ్ ఏంటి అంటే నైట్ టైం మనం ఫేస్ కి అప్లై చేసుకొని మసాజ్ చేసుకొని పడుకోవచ్చు అది మన స్కిన్ ని చక్కగా రిపేర్ చేస్తుంది నైట్ అంతా కూడా తీసుకొని ఫేస్ అంతా కూడా చక్కగా మసాజ్ చేసుకోండి ఒక 5 to 10 మినిట్స్ వరకు చాలా మంచి రిజల్ట్ అనేది ఉంటుందండి గ్లిజరిన్ మాత్రం స్కిన్ వైటనింగ్ కి కూడా చాలా చాలా బాగా యూస్ఫుల్ అవుతుంది అన్నమాట స్కిన్ లోకి తొందరగా అబ్జార్బ్ అయిపోతుంది yes అండ్ మీరు ఇలాగా బాగా కొంచెం చేతిని బాగా రబ్ చేయండి రబ్ చేసినోని ఇలా పెట్టుకొని మీరు ఫేస్ ని మసాజ్ చేయండి యా ఇది తొందరగా స్కిన్ లోకి అయితే అబ్జార్బ్ అయిపోయింది అంటే కొంచెం మనకి కొంచెం జిడ్డుగా అనిపిస్తుంది లీవ్ ఇట్ వదిలేసేయండి ఇది కొంచెం సేపటికి మన స్కిన్ అంతా కూడా డ్రై అయిపోతుంది డోంట్ వరీ దీన్ని ఇలా వదిలేసేయండి దీన్ని ఎగ్జాక్ట్ గా 15 or 20 డేస్ మీరు ట్రై చేయండి మీకు అమేజింగ్ రిజల్ట్ అనేది చక్కగా ఉంటుంది అన్నమాట ఫేస్ లో yes చిన్న చిన్న మచ్చలు ఓపెన్ పోర్స్ రింకిల్స్ డార్క్నెస్ పిగ్మెంటేషన్ అన్నిటిని కూడా మనం క్యూర్ చేసుకోవచ్చు గ్లిజరిన్తో అమేజింగ్ రిజల్ట్ అనేది ఉంటుంది ఖచ్చితంగా మీరైతే ట్రై చేయండి